హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 1వ తేదీ మార్చి నెల 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో క్వశ్చన్, ప్రపంచంలో తొలిసారి ఏ దేశం తమ ప్రజలకు అందరికీ కూడా ఉచితంగా రైళ్ళు బస్సుల్లో ప్రయాణాన్ని అందించి అందరినీ ఆశ్చర్యపరిచింది, అది ఏ దేశం? ఆన్సర్ ఆప్షన్ 2, లక్సెంబర్గ్ దేశం. ఓకే, లక్సెంబర్గ్ దేశం. ఇదేంటంటే, ఇది ప్రపంచంలోనే తొలిసారిగా కాలుష్యాన్ని, వాహనాల రద్దీని తగ్గించడానికి ఐరోపా దేశంలోని లక్సెంబర్గ్ ప్రజలందరికీ కూడా ఉచిత ప్రయాణాన్ని అందించింది. రైళ్ళు, బస్సుల లాంటి వాటిలో టికెట్ అవసరం లేకుండా ప్రయాణించేటటువంటి పద్ధతిని ప్రారంభించింది. లక్సెంబర్గ్లో కార్ల వినియోగం అనేది చాలా అధికంగా ఉంది. ప్రతి 1000 మందిలో 662 మందికి కార్లు అనేవి కలవు. ఓకే, కార్ల సంఖ్య అనేది అధికంగా ఉంది. దీనివల్ల ట్రాఫిక్ అనేది కూడా, ట్రాఫిక్ సమస్య కూడా చాలా పెరిగిపోతుంది. ఈ ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి బస్సులు ఇంకా రైళ్లలో ప్రయాణించడాన్ని ప్రోత్సహించేందుకై ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల అమెరికా ఆఫ్ఘనిస్తాన్ శాంతి ఒప్పందానికి సంబంధించి అసత్యమైన ఒప్పంద విషయాలను ఈ క్రింది ఐచ్ఛికాల నుంచి గుర్తించండి. అసత్యమైనటువంటి ఆప్షన్ ఏంటంటే, మరణించిన ప్రతి సైనిక కుటుంబానికి $1,00,000 ఎక్స్ గ్రేషియోను అమెరికా చెల్లిస్తుంది అనేది ఇది అసత్యమైనటువంటి ఆప్షన్. మరి సరి అయినటువంటి ఆప్షన్స్ ఏంటో చూద్దాము. తాలిబన్లు షరతులకు కట్టుబడితే 14 నెలల్లో అమెరికా, మిత్రదేశాలు పూర్తిగా ఆ దేశం నుండి వైదొలుగుతాయి. నెక్స్ట్ ఆప్షన్, ఒప్పందం కుదిరిన 135 రోజుల్లో 8,600 మంది అమెరికా సైనికులు వెనక్కి తిరుగుతారు. ఇంకా అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ పరస్పరం బందీల మార్పిడి చేసుకుంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ శాంతి ఒప్పందానికి సంబంధించి కరెక్ట్ అయినటువంటివి. సరి కానటువంటిది ఏంటంటే ఆప్షన్ సి మాత్రమే. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. అయితే ఈ ఒప్పందం అనేది ఫిబ్రవరి 29వ తేదీన సుమారు 18 సంవత్సరాలుగా బాంబులు, తుపాకులతో దద్దరిల్లుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో త్వరలో శాంతి నెలకొల్పడానికి అమెరికా, తాలిబన్ల మధ్య ఈ శాంతి ఒప్పందం అనేది కుదిరింది. ఖతార్లోని దోహాలో జరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మీ కాలిబ్జార్, ఓకే, జల్మీ ఖాలిల్జాద్, ఇంకా తాలిబన్ల ప్రతినిధి అయినటువంటి ముల్లా బారాదార్ వీరు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఖతార్లో భారత రాయబారి అయినటువంటి పి కుమారంతో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో పాటు పలు దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే, తాలిబన్లు ఉగ్ర కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలి, తమ ప్రాంతాలలో ఇతర సంస్థల ఉగ్రవాదులకు ఆశ్రమాన్ని ఇవ్వరాదు. మరోవైపు అమెరికా, దాని మిత్రదేశాలు 14 నెలల్లోగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా తన బలగాలను ఉపసంహరిస్తాయి. తొలి దశగా అమెరికా 135 రోజులలో 8,600 మందిని వెనక్కి రప్పిస్తుంది. అయితే ఈ ఒప్పందం అమలు కావాలంటే తాలిబన్లు, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మధ్య ఈ నెల మార్చి నెల 10వ తేదీన నార్వే రాజధాని ఓస్లోలో ఆఫ్ఘన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు సఫలం కావాలి. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం 2020-2021 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను 8,00,000,000 రూపాయలుగా ప్రకటించింది? ఆన్సర్, బడ్జెట్ను 3,309.89 కోట్ల రూపాయలుగా ప్రకటించింది. ఓకే, 3,309.89 కోట్ల రూపాయలుగా ప్రకటించింది.
నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా శాస్త్రవేత్తలు కులాయి నుంచి వచ్చేటటువంటి తాగునీటిలో హానికర భార లోహాలను గుర్తించేందుకు ఇటీవల ఒక చిప్ను తయారు చేశారు. అయితే ఈ చిప్ తయారీలో దేనిని కీలకంగా ఉపయోగించారు? ఆన్సర్, ఈ చిప్లో బ్యాక్టీరియాని కీలకంగా ఉపయోగించారు. ఆప్షన్ 1 బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్లో భారత క్రికెటర్ కోహ్లీని న్యూజిలాండ్ బౌలర్ సౌదీ ఇప్పటిదాకా ఎన్నిసార్లు అవుట్ చేశారు? ఆన్సర్, 10 సార్లు అవుట్ చేశారు. ఆన్సర్ ఆప్షన్ 1 10 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ఘనిస్తాన్లో ఏ సంవత్సరంలో సోవియట్ యూనియన్లో ఏ సంవత్సరంలో అడుగుపెట్టడంతో అక్కడ నుండి హింస మరియు యుద్ధం ప్రారంభమైంది? ఓకే, ఆఫ్ఘనిస్తాన్లో ఏ సంవత్సరంలో సోవియట్ యూనియన్లో వీరు ఏ సంవత్సరంలో అడుగుపెట్టడంతో అక్కడ నుండి హింస మరియు యుద్ధం అనేది ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 3 1979 సంవత్సరం. నెక్స్ట్ వన్ చూద్దాము, తాలిబాన్ యొక్క స్థాపకుడిని గుర్తించండి. తాలిబాన్ యొక్క స్థాపకుడు ఎవరంటే ముల్లా ఉమర్. ఆప్షన్ 4 ముల్లా ఉమర్. నెక్స్ట్ వన్, మహమ్మద్ యస్సిన్ అనే వ్యక్తి ఇటీవల ఏ దేశానికి ప్రతినిధిగా నియమితులయ్యారు? ఆన్సర్, వీరు మలేసియా దేశానికి ప్రతినిధిగా నియమితులయ్యారు. ఆప్షన్ 2 మలేసియా. నెక్స్ట్ క్వశ్చన్, 2020-2021 ఏపీ రాష్ట్ర ఫోకస్ పత్రంలో ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఎన్ని కోట్ల రుణాలను ఇవ్వాల్సి ఉంటుందని నా బార్డు అంచనా వేసింది? ఆన్సర్, 42,206 కోట్ల రూపాయలు. ఆప్షన్ 1 42,206 కోట్ల రూపాయల రుణాలను ఇవ్వాల్సి ఉంటుందని నా బార్డు అంచనా వేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ అంగన్వాడీలకు పాలను సరఫరా చేసేందుకు ఇటీవల ఏ రాష్ట్ర పాల సమాఖ్య ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3 కర్ణాటక రాష్ట్ర పాల సమాఖ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఏపీ అంగన్వాడీలకు పాలను సరఫరా చేసేందుకు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలో ఏ హైకోర్టు సరైన పాస్పోర్ట్ లేకున్నా భారత పౌరసత్వం కోసం విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 కలకత్తా హైకోర్టు. నెక్స్ట్ వన్, సుగమ్య భారత్ అభియాన్ అనే పథకం దేనికి సంబంధించింది? ఆన్సర్, ఇది విమాన రైల్వేలలో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించింది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఏ రాష్ట్రంలో 296 కిలోమీటర్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేకు శంకుస్థాపన చేశారు? అది ఏ రాష్ట్రంలో? ఆన్సర్ ఆప్షన్ 4 యూపీ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, సేవ్ లైఫ్ ఎన్జీఓ సర్వేలో ట్రక్ డ్రైవర్లు యజమానులు ఏటా హైవేలపై అధికారులకు 8 కోట్ల రూపాయలు లంచంగా ఇస్తున్నట్లు వెల్లడైంది? ఏటా కూడా 48,000 కోట్ల రూపాయలు లంచంగా ఇస్తున్నట్లుగా వెల్లడైంది. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సేవ్ లైఫ్ ఎన్జీఓ సర్వేలో ట్రక్ డ్రైవర్లు యజమానులు ఏటా హైవేలపై అధికారులకు 48,000 కోట్ల రూపాయలు లంచంగా ఇస్తున్నట్లు వెల్లడైంది. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని, అదేవిధంగా మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.